ఒక నేల ఒక టేబుల్ సో అలాంటివి చూపించాలంటే జస్ట్ వచ్చి ఇక్కడ ఒక బ్రౌన్ కానీ ఒక బేస్ ని వేయాలి బేస్ ని వేయాలి బేస్ ని వేసి అండ్ బేస్ ని డార్క్ చేయాలి దాంతో వచ్చి అది ఇక్కడ వాలినట్టు హాయ్ ఇలా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది ఎప్పుడు పెయింట్లో చిన్న చిన్న స్ట్రోక్స్ చిన్న చిన్న టచ్చెస్ ఇస్తే దాంతో చాలా డిఫరెన్స్ వస్తుంది మీ పెయింటింగ్లో ఓకే సో ఇప్పుడు ఇలా వదిలేయకుండా నేను ఇందాక వేసినట్టుగా ఇక్కడ ఒక రెండు నేను చెప్పాను కదా ఒక ఫ్లవర్ వేస్తే మీకు ఇంకా దాని అందం బాగా తెలుస్తుంది నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా వేయాలో సో ఇది చూసారంటే నేను ఇక్కడ టచ్ చేసి ఇలా లాగుతున్నానండి జస్ట్ ఇది చాలా ఈజీగా వేసుకునే ఫ్లవర్ సో అందుకని ఇది వేసి చూపిస్తున్నాను అంటే ఒక ఐడియా రావడం కోసం వేస్తున్నాను ఇది ఒక డైజీ ఆ చామంతి లాంటి ఫ్లవర్ ఓకే పెటల్స్లో కూడా కలర్ వేరియేషన్ తీసుకురావచ్చు మీ ఇష్టం అనమాట ఇక్కడ వచ్చి ఒక హాఫ్ ఫ్లవర్ ఇలా రెండు దీని మీద ఓవర్లాప్ అయినట్టుగా వేశాను అండ్ పర్పుల్లో కూడా పెయింట్ చేయొచ్చు కొన్ని డిఫరెంట్గా అంటే మిక్స్ అయినట్టుగా వేశాను సో రెడ్ అండ్ పర్పుల్ రెడ్ అండ్ పర్పుల్ అయ్యా కొంచెం వైట్ ఇంట్ని కూడా యూజ్ చేశారు ఇది వచ్చి అటు తిరిగినట్టుగా బ్యాక్ టర్న్ అయినట్టుగా అలా అంతా వేయచ్చు అనమాట హాఫ్ బ్లూమ్డ్ ఇక్కడ వచ్చి ఒక చిన్న బడ్ వేయచ్చు ఇవి వచ్చి ఇవన్నీ జాయిన్ చేయడానికి కోసం ఈ స్ట్రోక్ యూజ్ చేస్తున్నాను సో ఫ్లవర్స్ అన్నీ ఒకవైపుకే వాలిపోయి ఉన్నాయి కాబట్టి బుట్ట కూడా వాలిపోయినట్టుగా కనిపిస్తుంది అండి దీనివల్ల మీరు ఇందాక చెప్పింది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా యాప్ అయింది ఇక్కడ జస్ట్ దాంట్లో అంటే జస్ట్ స్ట్రోక్స్ తోనే ఇలాంటి స్ట్రోక్స్ తోనే ఇలాంటివన్నీ వచ్చేస్తుంది మీకు ఓకే సెంటర్ ఎలా చేయాలో చూపిస్తాను యా ఇప్పుడు సెంటర్ వచ్చి ఇక్కడ ఎల్లో కాంట్రాస్ట్ ఎల్లో కొంచెం లైట్గా వైట్ తీసుకుని సెంటర్ని ఇందాక చెప్పినట్లుగా జస్ట్ ఒక డాబింగ్ స్ట్రోక్తో ఫిల్ చేసుకోవచ్చండి చాలా మెథడ్స్ ఉన్నాయి సెంటర్స్ చేయడానికి ఇది వచ్చి ఒక జస్ట్ ఈజీ మెథడ్ అనమాట ఎప్పుడు కానీ సెంటర్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం బ్రౌన్తో హైలైట్ చేస్తే అది బాగా పాపప్ అవుతుందండి ఓకే ఓకే ఎప్పుడైనా టూ కాంట్రాస్ట్ కలర్స్ వచ్చి మీకు డెప్త్ ఇస్తుంది పెయింటింగ్లో ఒక లైటర్ కలర్ పక్కన డార్క్ కలర్ తీసుకొని వచ్చారంటే ఇట్ జస్ట్ పాప్స్ అవుట్ సో బుట్టని ఎలా వేసుకోవాలి దీనికి ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేసుకోవాలో చాలా చక్కగా నేర్పించారండి మరి ఇలాంటి బుట్టలు ఇంకేమైనా తయారు చేసిన అంటే మీరు ఆల్రెడీ డ్రా చేసినవి ఉన్నాయి యా చూపిస్తారు చూపిస్తాను ఇదేనండి నేను చెప్పాను కదా బాస్కెట్ ఇలా కొంచెం బరువుకి వాలిపోయినట్టుగా ఇంకా టైం తీసుకుని చూసారంటే ఫ్లవర్ అరేంజ్మెంట్ రియల్గా పిక్చర్ తీసుకొని నిజంగా చూస్తూ వేసింది ఇది సో అందుకని న్యాచురల్గా వేయచ్చు చూసారంటే నేను చూపించిన వీవింగ్ దీంట్లో చాలా బాగా కనిపిస్తుంది ఈ బుట్టకు ఒక హ్యాండిల్ కూడా ఉంది నేను చూపించిన స్ట్రోక్స్ అన్ని కూడా ఈ హ్యాండిల్ కి సేమ్ స్ట్రోక్స్ తర్వాత బుట్ట ఎడ్జ్ ని కూడా అంటే దాని చుట్టూని కూడా ఇలాంటి స్ట్రోక్స్ తోనే కవర్ చేశారు ఇందాక కూడా ఈ ఫ్లవర్ ని కూడా మనం ఇప్పుడు చూసాము అలాగే హాఫ్ ఫ్లవర్ ని కూడా చూసామండి బర్డ్ ని కూడా చూసాము మొత్తానికి ఈ బుట్టలో గులాబీ పువ్వులతో నిండిన బుట్ట కాబట్టి చాలా 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 అందంగా కనిపిస్తుంది అండి ఏదేమైనా కానీ పువ్వులు రాణి ఎవరంటే గులాబీ అంటారండి సో అంత అందమైన ఫ్లవర్తో బుట్టని బాగా ఫిల్ చేశారు చాలా నీట్గా ఉంది బుట్ట కూడా చాలా అందంగా కనిపిస్తుందండి మరి మా సతులందరి కోసం ఇంత అందమైన బుట్టని అలాగే పువ్వుల్ని ఎలా అరేంజ్ చేసుకోవాలో చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ ఓకే సతులు మరి బుట్టని ఎలా పెయింట్ చేసుకోవాలో తెలిసింది కదా సో మీరు కూడా ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ సో మచ్